టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరి తొలిసారి చేరాల వచ్చిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి సారథ్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మరి దేశంలోనే ఒక అభివృద్ధి గల రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారి ఆశయం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను జగనన్న గారికి మద్దతుగా నిలబడ్డాను. మరి మన అమృత పాలన చెప్పినట్లు చిరాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలు సమస్యలు నాకు కొత్త కాదు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క గల్లీలో ఏమి జరుగుతుందో క్షుణ్ణంగా కల్లారా చూసినటువంటి వ్యక్తిని. మరి నాకు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నాకు కొన్ని అవకాశాలు లేకుండా చేసినటువంటి సందర్భాలు చాలా కలిగాయి, చాలా అవమానాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు పడ్డాము. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ రోజు పార్టీలోనే ఉంది అలాంటి పరిస్థితి ఆ రోజు అన్నమాట. కాబట్టి మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు. చీరాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచిగా వాళ్ళందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని హాయిగా ఉండాలని చెప్పి మరి ఎవరు కూడా ఎలాంటి మరి ఇక్కడ ఎలాంటి వాటి కూడా పాల్పడకూడదు. ప్రజలతో మంచిగా శ్వసిస్తారు. ప్రజలు ఏ విధంగా నడుచుకుంటే ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది ఇవరకు కొంతమంది జ్ఞానోదయం ఉందని చెప్పి నేను ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి సమస్యలు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళతో మనకేం పని, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకునే ఒక స్వేచ్ఛా స్వాతంత్రము చిరాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే కుటుంబం మాది అందించే దాంట్లో నా వంతు బాధ్యతగా ఖచ్చితంగా మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తాను. ఏ ఒక్కరికి కూడా ఎక్కడ ఏ సమస్య రాకూడదు, రాకుండా చూసిన బాధ్యత వాళ్ళకుంది, మాకి ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రజల యొక్క ప్రజలకు ఇబ్బందులు పెట్టద్దు, ప్రజలకు సమస్యగా మనం ఉండొద్దు అనేది నేను మరి ఎవరైనా అలాంటి వాటిని పాల్పడుతుంటే వాళ్ళు చక్కబెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వము మంచి పనులు చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు లోన్స్ ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు. మరి అలాగే చేనేతలకు కూడా ప్రతి నెలకి 2,000 రూపాయలు లాగా, సంవత్సరానికి 24,000 రూపాయలు కూడా అకౌంట్లో ఉన్నాయి అమ్మఒడి స్కీమ్స్. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.